లో ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తారు అనేదే ఇక్కడ ప్రశ్న. మనోజ్ ఈ నేపథ్యంలో మనోజ్ ని పట్టేయడానికి మంచి ప్రయత్నం అన్న ద్వారా మళ్ళీ తొండి ఓ నో ఇద్దరి మధ్య మళ్ళీ మోహన్ బాబు గారు రెడ్ ప్యాంటర్స్ ఖాతాలో మరో పాయింట్ విష్ణు బరిలోకి పంపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సంపూర్ణేష్ బాబు మొదటిసారి రైడ్కి వచ్చారు గ్యాలరీలో, ఆహ్లాదం ఉత్సాహం అయితే సంపూర్ణేష్ బాబుని చుట్టుముట్టేశారు. మంచి జిమ్నాస్టిక్స్ చూపించాడు కానీ కబడ్డీలో స్కిల్స్ లేనట్టుగా ఉన్నాయి. సంపూ ఇది అవుట్. 23-18 పాయింట్లతోటి రెడ్ ప్యాంథర్స్ ముందుంది. ఇంకా కేవలం ఒకటి మాత్రమే ఉంది. మంచు టీం గెలవడానికి సిద్ధంగా ఉంది. మరొక పాయింట్ వారి ఖాతాలో. ఈసారి రెడ్ ప్యాంథర్స్ మంచు మనోజ్ టీమ్ రెడ్ ప్యాంథర్స్ ఖాతాలో మరొక పాయింట్. 24-18 మంచి లీడ్. ఈ లీడ్ ని క్రాస్ చేయడం చాలా కష్టం సత్య. ఎస్ యు ఆర్ రైట్. ఐ థింక్ విష్ణు టీమ్ ఓడిపోయింది. మనోజ్ టీమ్ గెలిచినట్టుగా. 1 మినిట్, ఓన్లీ 3 మినిట్స్ ఈస్ దేర్. 3 మినిట్స్ టైం. No, 3 minutes time is there. Within 3 minutes, let us see. Come on. 3 minutes time, please. Only 3 minutes. Evandi, you have 3 minutes to see Mary Chepesan. Mohan Babu Garu, 3 minutes and 3 minutes. Adi discipline, that is Mohan Babu. Big cheer for Mohan Babu. Yes. చేశారు అయితే పట్టుకునే ప్రయత్నం. ఈసారి మూకుమ్మడిగా విష్ణు మీద దాడి చేశారు. ప్రతిసారి విష్ణు సక్సెస్ అయ్యాడు, కానీ ఈసారి మాత్రం పాయింట్ని సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో రెడ్ ప్యాంథర్స్ 25 పాయింట్లకు చేరుకుంది. 18 పాయింట్లతో బ్లాక్ టైగర్స్ ఉంది. భలేగా పట్టేశారు రెడ్ ప్యాంథర్స్. సో మరొక ఎక్స్ట్రా పాయింట్. సో లీడ్ మరింత పెంచుకుంటా ఉన్నారు రెడ్ ప్యాంథర్స్. మళ్ళీ టైమ్అవుట్. సో రిఫరీ ఆటగాళ్ళకి కొన్ని రూల్స్ సమజాయిస్తున్నట్టుగా ఉన్నారు. దాంతో ఆటలో చిన్నపాటి అంతరాయం. ప్లే ఈజ్ అబౌట్ టు రెజ్యూమ్. ఈసారి మంచు మనోజ్ స్వయంగా కోతకు వెళ్తున్నాడు. ఇప్పటికే జట్టు మంచి లీడ్లో ఉంది. ఆ లీడ్ని కొనసాగించడానికి విజయాన్ని ఈ మిగిలిన ఈ 2.5 నిమిషాలు లేదా 2 నిమిషాల టైంలో లీడ్ని మరింతగా పెంచుకోవడానికి చూస్తున్నాడు సత్య. తిరిగి రెడ్ ప్యాంథర్స్ క్యాప్టెన్ మంచు మనోజ్ రైడింగ్కి వెళ్తున్నాడు. ఆల్రెడీ బాక్ లైన్ క్రాస్ చేశాడు. క్రాస్ చేసిన తర్వాత పాయింట్ని క్లెయిమ్ చేసే ప్రయత్నంగా రెఫరీ వంక చూసినట్టు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 3 పాయింట్స్ వరకు పాకుతూ జేకుతూ మొత్తం మీద మనోజ్ సెంట్రల్ లైన్ క్రాస్ చేసినట్టుగా కనిపిస్తోంది. రిఫరీ పాయింట్స్ తెచ్చాడు. ఎన్ని పాయింట్లు తెచ్చాడు? ఓన్లీ 1 పాయింట్. ఓకే, బ్రహ్మానందం వర్సెస్ మోహన్ బాబు గారు. నో ప్లేయర్ కి రిఫరీ కి మధ్య వాగ్వాదం చూస్తున్నాము. బ్రహ్మానందం రిఫరీ మోహన్ బాబు మధ్య వాగ్వాదం చూస్తున్నాము. సో బ్రహ్మానందం గారిని బయటికి పంపించేశారా బహుశా? ఎస్. బ్లాక్ ప్యాంథర్స్ రెడ్ ప్యాంథర్స్ ముందంజలో ఉంది. బ్లాక్ టైగర్స్ తరపు రవి ప్రకాష్ రైడ్కి వచ్చారు. బాక్ లైన్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఫుల్ టీమ్ రెడ్ ప్యాంథర్స్ టీమ్ ఉంది. మంచి ప్రొటెక్టివ్ లైన్ క్రాస్ చేయలేదు ఇంకా రవి ప్రకాష్. గేమ్ ప్లే చేస్తుంది, దాంతో ప్లేయర్ కి ఇబ్బందిగా ఉంది బాక్ లైన్ క్రాస్ చేయడానికి. రెడ్ ప్యాంథర్స్ టీమ్ క్రాస్ బట్ సైడ్ లైన్ క్రాస్ చేశారు. దీంతో ఒక పాయింట్.
But I think so. Time up. Game poorthaipoyindi 22 pointla toti Black Tigers, 30 pointla toti Red Panthers unnai. Over to Pradeep. And yes, memu saithamlo ipude aina kabaddi match lo ఫైనల్ రిజల్ట్స్ కోసం రెఫరీతో పోట్లాడుతున్నారు, రెఫరీతో మాట్లాడుతున్నారు రెండు టీములు వాళ్ళు. సో మీరే చూడొచ్చు అక్కడ ఏం జరుగుతుందో. సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. రెడ్ టీమా బ్లాక్ టీమా, హూ ఇస్ ద విన్నర్? లెట్స్ సీ. మనోజ్ బాబు, మనోజ్ కుమార్ టీమ్ 20, మనోజ్ 26 అండ్ విష్ణు 22. బట్ వన్ మినిట్. మనోజ్ కుమార్ టీంలో బ్రహ్మానందం ఉండి జోక్గా కామెడీగా చేశాడు కాబట్టి రెండు పాయింట్లు కట్ చేస్తున్నాం. ఇన్డిసిప్లిన్ టీమ్ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం, ఇన్డిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల, ఇన్డిసిప్లిన్ ఇన్డీసెంట్ వల్ల 2 points పోయినాయి. అలాగే విష్ణువర్ధన్ బాబు, ఎస్, ఇన్డిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల 2 points మనోజ్ కుమార్ దాంట్లో తగ్గించడం జరిగింది. 26-24 అండ్ విష్ణువర్ధన్ బాబు టీంలో 22 అక్కడ కూడా ఒక ఇన్డిసిప్లిన్. మనోజ్ విందర్ హేస్, మనోజ్ టీం గెలిచింది. సూపర్ కబడ్డీ 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 కబడ్డీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.